సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణ అంశం ఎన్నికల హామీగానే మిగిలిపోతుంది. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి సీసీఐ అంశాన్ని ప్రస్తుత కేంద్ర రాష్ట్ర అధికార పార్టీల నేతలు తమకు అనుకూల ప్రచారాస్త్రంగా మలుచుకోవడం పరిపాటిగా మారింది. గడిచిన కొన్నేళ్లుగా ప్రతి ఎన్నికల సమయంలో సీసీఐ పునరుద్ధరణపై ప్రజలకు హామీలు ఇవ్వటం, ఓట్లు దండుకోవటం, ఆ తర్వాత దాని గురించి మర్చిపోవటం పరిపాటిగా మారింది. బీఆర్ఎస్ బీజేపీలు సీసీఐ పునరుద్ధరణ విషయంలో పరస్పర విమర్శలు, ప్రతి విమర్శలకే పరిమితం కావటం తప్పితే సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో వ్యవహరించట్లేవన్న అభిప్రాయాలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రేపు ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో సీసీఐ అంశం మరోమారు చర్చనీయాంశంగా మారింది. ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది ఎలక్షన్ల మాటగానే ఉండిపోతున్నది. ప్రతిసారి నాయకులు రావడం, పరిపాటిగా స్టార్ట్ చేస్తా అని చెప్పడం, హామీలు ఇవ్వడం మట్టుకే జరుగుతుంది. కానీ సిమెంట్ ఫ్యాక్టరీ, ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ గతంలో ఎందరో మందికి ఉపాధినిచ్చింది, ఎందరో మంది జీవితాల్ని వాళ్ళ జీవితాల్ని కాపాడింది. కానీ ఇప్పుడు సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీ క్లోజింగ్, డిస్మెంటల్ రెండు ఆర్డర్స్ వచ్చినాయి. మరి కేంద్ర మంత్రి గారు వస్తున్నారు, అమిత్ షా గారు. దయచేసి కేంద్ర మంత్రి గారిని కోరేది ఏమిటంటే ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తారా, లేకపోతే కేవలం ఎలక్షన్ టూరేనా ఇది? గతంలో వచ్చినప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తా అని చెప్పిండ్రు. కానీ ఇంతవరకు సిమెంట్ ఫ్యాక్టరీ అయితే క్లోజింగ్, డిస్మెంటల్ ఆర్డర్ వచ్చింది.